పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, బచ్చే మీ యొక్క స్వయం మహత్యాన్ని తెలుసుకోండి. మీరెవరో, ఎంత గొప్పవాళ్ళో మీరు మర్చిపోయారు. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి. మీరే విశ్వమునకు ఆధారమూర్తులు. మీ స్థితియే విశ్వమును పరివర్తన చేస్తుంది. మీ సంకల్పాలకు చాలా మహత్యం ఉంది. ఎప్పుడైతే మీరు హల్చల్లోకి అనగా అలజడిలోకి వస్తారో, విశ్వాత్మలు కూడా అలజడిలోకి వస్తారు. మీరు శాంత స్థితిలో ఉంటారో, వాళ్ళు కూడా శాంతిగా అయిపోతూ ఏకాగ్రతగా తమ కార్యక్రమంలో సఫలతను పొందుతారు. ఇంకా వారు ముందు ముందుకు వెళ్ళి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ప్రపంచమును అతి వైపుకు తీసుకొని వెళ్తారు. అందుకనే అతి తర్వాత అంతం అంటారు కదా. మీరు మీ సంకల్పాలను ఏకాగ్రం చేయండి, అనగా ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. తమ ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా అయి విశ్వ పరివర్తన కార్యక్రమమును సంపన్నం చేయండి. పిల్లలు, బాపును, బాపు శ్రీమతాన్ని లోతుగా అర్థం చేసుకోండి. బాలత్సో మాలిక కండి. చిన్న పిల్లలుగా అయిపోండి. పిల్లలుగా అయిపోతే మీ బాధ్యత అంతా తండ్రే తీసుకుంటారు. బిడ్డకు ఏం పెట్టాలి, ఏ డ్రెస్ వేయాలి అనే బాధ్యత 100% తండ్రిపైనే ఉంటుంది. మరలా మాలిక్ లాగా అయ్యి, అనగా తమ కర్మేంద్రియాలకు మాలిక్గా అయ్యి విశ్వ పరివర్తన కార్యక్రమం యొక్క బాధ్యతను తీసుకోండి. మీ ఒక్కొక్క సంకల్పంను సఫలం చేసుకోండి. తమను తాము సాధారణంగా భావించకండి. మీరు బేహద్దు పరమాత్మకు విఐఐపి, అనగా వెరీ వెరీ ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్. పిల్లలు, బిడ్డలు, అందుకని తమ యొక్క ఒక్కొక్క అడుగు యొక్క విలువను తెలుసుకోండి. ముందుకు వెళ్ళండి బచే. బాపు మనకు పురుషార్థమునకు రకరకాల పద్ధతులను నేర్పారు. ఇవి మీరే చెయ్యాలి పిల్లలు అంటున్నారు బాపు. ఎందుకంటే సృష్టికి ఆధారమూర్తులు మీరే కనుక. సృష్టి ఇప్పుడు అంతిమ గడియలో నడుస్తూ ఉంది. లెక్కాచారాలు, బలహీనతలు అన్నీ కూడా ఖాతాలు బయటికి వస్తాయి. అయినా కూడా మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. బాపు చెప్పిన విధితోటి సిద్ధిని పొందండి. మీరు విఘ్న వినాశకులైన పిల్లలు, అనగా విశ్వాత్మల యొక్క విఘ్నాలను సమాప్తం చేసే పిల్లలు. విశ్వ ఆత్మలకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వమును ఇచ్చి వారిని వారి స్టేజ్లోకి తీసుకొని వెళ్ళే మాస్టర్ భగవంతుళ్ళు. ఈ విధంగా భిన్న భిన్న టైటిల్స్, స్వమానాలు ఉన్నాయి. వాటిలో స్థిరంగా అయ్యి పవర్ఫుల్
వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. దీనిలోనే మీకు కళ్యాణం ఉంటుంది. మీ సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మలకు కూడా కళ్యాణం ఉంటుంది. కనుక మీపైన మీరు అటెన్షన్ పెట్టుకోండి. మీ విశేషతలను మీరు తెలుసుకోండి. ఆ యొక్క స్వమానంలో స్వస్వరూపంలో స్థిరంగా ఉండి సంకల్పాలతోటి విశ్వ మహాపరివర్తన చేయుటకు పవర్ఫుల్ వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. అచ్చా పరమశాంతి.